హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మమ్మీ లేకపోతే డాడీ బయటికి వెళ్ళరు అలా అని, ఇప్పుడు ఆ కళావతిని నేను పిలవలేను, ఏం చేయాలి, పాపం మమ్మీ ఏం చేస్తుందో, ఆకలిస్తుంది, కనీసం ఎవరు భోజనం కూడా చేయలేదు అని హాల్లోకి వెళ్తాడు రాజ్. శాంతా శాంతా అని పిలుస్తూ ఉంటాడు రాజ్. హాల్లో నుంచి ఇంకందరూ అయితే వాళ్ళ రూమ్స్లో ఉండి బయటికి వస్తారు. శాంతా అని పిలుస్తూ ఉంటారు. ఏం కావాలి రాజ్ అని అడుగుతుంది స్వప్న. అదేంటి స్వప్న, నువ్వొచ్చావు, శాంతాని పిలిచాను కదా అని అంటాడు రాజ్. ఇంకెక్కడ శాంతా, మా అత్త ఉంది కదా, మీ మంచి మేనత్త, తన్ని ఉద్యోగంలో ఉండి పీకేసింది అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఉద్యోగంలో ఉండి తీసేసిందా, ఎందుకత్త అని అడుగుతాడు రాజ్. ఏంట్రా, అది నా పైన సెటైర్లు వేస్తుంది, నన్ను బాగా తక్కువ చేసి చూస్తుంది, అందుకే దాన్ని పంపించేశాను. అది కాకపోతే రేపు ఇంకొక 100 మంది మన ఇంటికి పనిచేయడానికి వస్తారు, ఇప్పుడు అయినా నువ్వు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది రుద్రాణి. ఏం లేదు, ఆకలిగా ఉంది, వంట చేశారో లేదోనని అడగడానికి వచ్చాను అని అంటాడు రాజ్. అయ్యో అవునా రాజ్, పోనీ స్విగ్గీలో ఆర్డర్ చేయనా అని అంటుంది స్వప్న. అప్పుడే ఇందిరాదేవి అక్కడికి వస్తారు. ఏం అక్కర్లేదు, రోజు బయట ఫుడ్ తింటే ఎవరికైనా ఆరోగ్యాలు పాడవుతాయి, కాబట్టి ఇవాళ వంట నేనే చేస్తాను అని పాపం అలా కిచెన్లోకి వెళ్తారనమాట ఇందిరాదేవి గారు. అమ్మమ్మ గారు, నేను మీకు సహాయం చేస్తాను అని పాపం అలా స్వప్న కూడా వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మ స్వప్న, నువ్వు చేస్తూ ఉండు, నేను కూరగాయలు కట్ చేస్తానని చెప్పి ఇంకా అలా కూరగాయలు కట్ చేస్తూ పాపం వేలు కట్ అయిపోతుందనమాట ఇందిరాదేవిది. ఇంకా అందరూ ఒక్కసారిగా ఇందిరాదేవి దగ్గరికి వచ్చేస్తారు. నానమ్మా నానమ్మా, నీకేం కాలేదు కదా అని అంటాడు రాజ్. ఏం చేయమంటావురా, వయసు అయిపోయింది, ఏదో ఇంట్లో హ్యాపీగా కూర్చోవాలి, కానీ నీ నిర్వాకం వల్ల, కేవలం నీ వల్లే ఇద్దరు కోడళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోయారు, వాళ్ళ నేనా తిరిగి తీసుకురాలేను, నువ్వా తీసుకురాను అంటున్నావు, అలాంటప్పుడు నాకు ఈ వయసులో ఇలాంటివి జరగక ఇంకేం జరుగుతాయి అని అంటారు ఇందిరాదేవి. ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది. చిట్టి, ఏంటి చిట్టి, ఏంటిదంతా అని పాపం సీతారామయ్య బాధపడుతూ ఉంటారు. తాతయ్య మీరేమీ కంగారు పడద్దు, నానమ్మకి ఫస్ట్ ఎయిడ్ చేశాం అని కోపంగా పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రాజ్. కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. ఏయ్ ఫోన్ స్పీకర్లో పెట్టు అని అంటాడు. ఇంకా ఫోన్ స్పీకర్లో పెడుతుంది పాపం కావ్య. ఇప్పుడు బాగుందా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, మా మమ్మీని మాయ మాటలు చెప్పి మీ ఇంటికి తీసుకువెళ్ళావు, ఇప్పుడేమో నాన్నమ్మ వంట చేయబోతూ చేయి కట్ చేసుకొని చాలా బాధపడుతుంది, ఇదంతటికీ కారణం నువ్వే, ఇప్పటికీ నీకు నిజంగా, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నాకు నాన్నమ్మ తాతయ్య అంటే ఇష్టమని, అలా నాన్నమ్మ తాతయ్య అంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే ఇప్పటికైనా మా అమ్మని మా ఇంటికి పంపించు, లేకపోతే నేను ఊరుకోను అని అంటాడనమాట రాజ్. వెంటనే ఫోన్ తీసుకుంటుంది అపర్ణాదేవి. ఏంట్రా, ఏంటి కావ్యపై అలా అరుస్తున్నావు, ఏదో బాధ్యత ఉన్న భర్త భార్యపై అరిచినట్టు అరుస్తున్నావేంటి అని అడుగుతారు అపర్ణాదేవి. లేకపోతే ఏం చేయమంటావు మమ్మీ, నాన్నమ్మ ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకేం తెలుసు, మమ్మీ నువ్వు త్వరగా వచ్చేసే అని అంటాడు. రే నేను ఒక్క మాట మీదే ఉంటాను, నేను కావ్యతోనే వస్తాను, కావ్య ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉంటాను, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను అని కాల్ కట్ చేస్తుంది అపర్ణాదేవి. అత్తయ్య, ఎందుకత్తయ్య అలా మాట్లాడారు, పాపం ఇప్పుడు అమ్మమ్మ గారికి ఎలా ఉందో అని బాధపడుతూ ఉంటుంది కావ్య. ఏయ్ పిచ్చిదానా, ఎందుకు బాధపడుతున్నావు, నాకు మా అత్తయ్య గారి గురించి బాగా తెలుసు, నువ్వు రాకముందు మేమే కదా వంట చేసేది, తను కావాలనే ఇలా చేశారు, ఆ విషయం నాకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది, అది నీకు అర్థమవడానికి ఎంత టైం పడుతుందో
నాకు తెలీదు అని ఇంకా అలా వెళ్ళిపోతారనమాట అపర్ణాదేవి. మీరెంత చెప్పినా అమ్మమ్మ గారి విషయంలో అని అంటుంది, ఎయ్ నోరు మూసుకొని వస్తావా రావా, అసలే చాలా బాగా వండావని టాక్, ఇప్పుడు నువ్వు రాకపోతే నేను నిన్ను లాక్కెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా అలా ఇద్దరు వెళ్ళిపోతారు. పాపం కావ్య మాత్రం నామ్మమ్మ గురించే ఆలోచిస్తూ ఇంకా ఇంద్రాదేవి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రాజ్ అలా నిద్రలేచి చూసేసరికి సుభాష్ ప్రకాష్ ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. ఆహ్, నా రూమ్ ఇలా తయారవుతుందని నేను నా కళ్ళు కూడా అనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ కళావతే, ఆ కళావతి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్. అప్పుడే శృతి రాజ్కి కాల్ చేస్తుంది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. ఏంటి సార్? ఏంటి? సీఓ గారు అని అనాది అని అంటాడు రాజ్. మాకు ఎలా గెలిచారో తెలుసులేండి అని మనసులో అనుకుంటూ, గుడ్ మార్నింగ్ సీఈఓ సార్. సార్, మీరు ఆఫీస్కి త్వరగా వస్తే బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేస్తాం సార్ అని అంటుంది శృతి. ఏంటి బోర్డు మీటింగా? ఇవాళ అయితే ఇవాళ చెప్తున్నావేంటి అని అడుగుతాడు శృతిని రాజ్. అంటే మేడంకి ఆల్రెడీ 1 వీక్ ముందే చెప్పాను, కానీ ఊహించని విధంగా మీరు సీఈఓ అయ్యారు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను సార్. 10:00 మీటింగ్ ఉంది సార్ అని అంటుంది. ఏంటి, నేను రెడీ అవ్వద్దా? అయినా కష్టపడి గెలిచిన సీఈఓని నేను, అలాంటిది వాళ్ళు చెప్పినప్పుడు నేను రావడం ఏంటి? నాకు కాస్త టైం పడుతుంది, నేను చెప్పినప్పుడే వాళ్ళని రమ్మని చెప్పు, 11:00 మీటింగ్ లాక్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్. వామ్మో, ఈ రాజ్ సార్ భూమి మీద ఆగటం లేదు, గాల్లోకి తేలిపోతున్నారు. ఈయనని ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో అని మనసులో అనుకుంటాడనమాట అలా ఇంకా శృతి. ఇది ఇలా ఉండగా పాపం కావ్య అలా బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి, అమ్మ కావ్య, ఇదంతా నువ్వు చేయడం నాకు ఇష్టం లేదమ్మా, నేనున్నాను కదా అని అంటారు కావ్యతో కృష్ణమూర్తి. నాన్న, ఇది నేను బరువుగా ఫీల్ అవటం లేదు, బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. నాన్న, పెళ్ళికి ముందు కూడా నేనే కదా మీకు రంగులు వేయడంలో సహాయం చేసింది, అలాంటప్పుడు ఇప్పుడెందుకు దాన్ని మీరు ఒక బరువుగా నన్ను వేరు చేసి చూస్తున్నారు అని అడుగుతుంది కావ్య. అమ్మ, అంతకు ముందంటే నీకు బంధం ఏర్పడలేదు, నీకు పెళ్ళి కాలేదు. ఒక్కసారి నీకు పెళ్ళయ్యాక నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవి అయిపోతావు. ఎంత మీరిద్దరూ కలిసున్నా కలిసి ఉండకపోయినా మీరిద్దరూ భార్యాభర్తలమ్మా, అలాంటప్పుడు మీరు ఇలా ఆ ఇంటి కోడలతో నేను ఇలా పని చేయించడం కరెక్ట్ కాదు అని అంటారు కృష్ణమూర్తి. అప్పుడే పాపం అపర్ణ అక్కడికి వస్తారు. కృష్ణమూర్తి గారు, ఏదేమైనా మీరు చాలా కరెక్ట్గా మాట్లాడతారు, ఎప్పటి నుండో నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. కావ్య, ఇంటికి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, డబ్బులు నేనిస్తాను, నువ్వు ఈ రంగులు వేయొద్దు అని అంటారు అపర్ణ. అత్తయ్య, మా నాన్నంటే ఒక ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నారు, మీరు కూడా నన్ను అలాగే అర్థం చేసుకుంటారేంటి? ఇది నాకు నచ్చిన వృత్తి, ఇది చేయడంలో నేను ఎప్పుడూ బరువుగా బాధ్యతగా ఫీల్ అవ్వను. మీరు కూర్చోండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అని కావ్య అలా ఇంకా లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఆఫీస్కి రాజ్ ఇటువైపు వస్తూ ఉంటాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి మమ్మీని కలిసి వెళ్తాను, అప్పుడైనా నన్ను చూడలేక నాతో వచ్చేయాలని మమ్మీ ఫిక్స్ అవుతుంది అని మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు రాజ్. చూసావా, నేను చెప్పిన రౌండ్ స్టార్ట్ అయ్యాయి అని కాఫీ తాగుతూ ఉంటారు అపర్ణ. ఏంటి మమ్మీ, కావాలని పలకట్లేదా లేకపోతే నిజంగా పలకట్లేదా? మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు. అయినా సరే పాపం అపర్ణదేవి పలకదు. ఇంకా అలా లోపలికి వస్తాడనమాట రాజ్. ఏంటి మమ్మీ, ఇక్కడే ఉన్నావు కదా, పిలిచిన పలకమేంటి అని అంటాడు. ఎందుకు పిలిచావు అని అడుగుతుంది అపర్ణాదేవి. ఏం లేదు, సీఈఓగా ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, అందుకే నీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఒక కన్న బిడ్డగా వచ్చాను మమ్మీ అని అంటాడు రాజ్. నేను నన్ను బాధ పెట్టింది కాకుండా నా బ్లెస్సింగ్సే తీసుకోవాలని వచ్చావా? చి, వెళ్ళరా అని అంటుంది అపర్ణ. ఇంక పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అప్పు
ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ అప్పు దగ్గరికి వస్తారు. అప్పు, ఏంటి? ఇవాళ చెప్పావు కదా నీకు ఒక వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయని, చదవకుండా ఏంటి ఇలా కూర్చున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. ఏం లేదు కూచి, నువ్వు అనామికని ఏమీ అనద్దన్నావు కాబట్టి అనలేదు, లేకపోతే దాన్ని రెండు చెంపలు పగలకొట్టేదాన్ని. అసలు నాకు తన మాటలు ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా చాలా బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది అప్పు. అప్పు, ఎగ్జామ్స్ ముందు ఇలా టెన్షన్ పెట్టుకోకూడదు. చూడప్పు, చెప్పాను కదా వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రాళ్ళు విసిరే స్టేజ్లోనే ఉండిపోతారు. మనం వాటిని పువ్వులుగా భావించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సక్సెస్ అవ్వాలి, ఓకేనా అని అంటాడు పాపం కళ్యాణ్. లేదు, నువ్వు నా కోసం ఒక పాట పాడాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను, వెళ్ళి చదువుకుంటాను అని అంటుంది అప్పు. పాట ఇప్పుడు అని అంటాడు కళ్యాణ్. ఏంది, ఏమి తెలియనట్టు చేస్తున్నావు, నువ్వు ఇంతకు ముందే ఒక పాట రాసినావు నాకు తెలుసు, పాడు పాడు అని అంటుంది అప్పు. ఇంకా కళ్యాణ్ అలా ఆ లక్ష్మీకాంత్కి రాసిన పాట లేక పాట ఇవ్వాలనుకున్న పాటని ఇంకా పాడుతూ ఉంటాడనమాట అప్పు ముందు. ఇద్దరు అలా పాడుతూ ఉంటే అది వీడియో తీస్తూ ఉంటాడనమాట బంటి. ఇంకా వీడియో తీస్తూ ఇంకా పాటనైతే చాలా అద్భుతమైన పాటని ఫినిష్ చేసేస్తాడనమాట అలా కళ్యాణ్. వావ్, సూపర్ బావా, మీరు నిజంగా చాలా బాగా పాడారని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళకి తెలియకుండా దాన్ని వైరల్ చేసేసి సోషల్ మీడియాలో పెడతాడు కళ్యాణ్ పాడిన పాటని బంతి. మార్నింగ్ అయ్యేసరికి ఆ పాట బాగా వైరల్ అయిపోతుంది. లక్ష్మీకాంత్ కళ్యాణ్ పాడిన పాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సార్, చూసారా ఆ అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉన్నాడండి, పాటతో పేరు తెచ్చుకున్నాడు అని పక్కన అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటాడు. నన్ను మోసం చేస్తాడా, వీడి పని ఇలా కాదు, రాణి చెప్తా అని చెప్పి లక్ష్మీకాంత్ అలా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట కళ్యాణ్ కోసం. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. కూచి జాగ్రత్త అని చెప్తుంది. సరే పొట్టి, నువ్వు కూడా ఎగ్జామ్స్కి బాగా చదువుకోవాలి, ఓకేనా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా బయలుదేరుతాడనమాట కళ్యాణ్. అయ్యో కూచి, పెన్, అయ్యో పెన్ మర్చిపోయాడే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట తను కూడా. అప్పు కూడా కళ్యాణ్ వెనకాలే బయలుదేరుతుంది. ఇంకా అలా కళ్యాణ్ అయితే ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఆగు, అక్కడే ఆగు. ఏంటి కళ్యాణ్, ఏంటిది, నువ్వు ఇలాంటి మనిషివని అస్సలు అనుకోలేదు, దుగ్గిరాల ఇంట్లో పుట్టావు కదా, చాలా మంచివాడివి అని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు అని అంటుంది అని అంటాడు లక్ష్మీకాంత్. సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతాడు కళ్యాణ్. ఏంటయ్యా, బాగానే నటిస్తున్నావే, నీ దగ్గర ఈ లక్షణాలు కూడా ఉన్నాయా, రైటర్గా మానేసి యాక్టర్గా చూసుకో, అప్పుడైనా బాగుపడతావేమో. నువ్వు నాకు రాస్తానన్న పాటని నువ్వే పాడి సోషల్ మీడియాలో వైరల్ చేసి నీకు పేరు తెచ్చుకుంటావా, నీకు నేను చెప్పాను మనకి 3 ఏళ్ళ అగ్రిమెంట్ ఉందని, ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేస్తావా అని అడుగుతాడనమాట లక్ష్మీకాంత్. ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. సార్, ఏ పాట సార్, నాకు నిజంగా గుర్తులేదు సార్, నేను అలా చెయ్యను సార్ అని అంటాడు కళ్యాణ్. ఏ ఆపవయ్యా నీ నాటకాలు, నువ్వు కావాలనేది ఎంత చేసావు, నా గురించి నీకు ఎవరో చెడుగా చెప్తే అవన్నీ నువ్వు విని ఇదంతా చేసావు అంతే కదా, అయినా నీ గురించి నాకు తెలిసిపోయాక నా గురించి నీకు తెలియడంలో తప్పేం లేదు. అవును, నేను నిన్ను వాడుకోవడానికే, నీ పాటలన్నీ నా పేరు మీద అచ్చేయించుకోవడానికే నీకు 3 ఏళ్ళ అగ్రిమెంట్ అని లాక్ చేశాను, నిన్ను పనివాడిగా వాడుకుంటున్నాను, నీతో అన్ని పనులు చేయించుకుంటున్నాను. అలాంటప్పుడు అప్పు ఇంకా అప్పుడే వచ్చి అదంతా వినేస్తుంది. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. కవి అని అంటుంది. కళ్యాణ్ అప్పుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పు, నువ్వేంటి ఇక్కడ, నువ్వు వెళ్ళు అని అంటాడు. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది అలా ఇంకా కళ్యాణ్ ముందే లక్ష్మీకాంత్ని అప్పు. ఏయ్, ఎవరమ్మాయి నువ్వు అని అడుగుతాడు. ఏ, తను నా భర్త. ఏంటి, కవిని వాడుకోవడానికి 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేయించావా? కవి, ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అంటుంది అప్పు. అది కాదు కూచి, నువ్వు వెళ్ళు. సార్, ఐఎమ్ సారీ సార్,
నేను అలా చేయాలనుకోలేదు సార్ అని అంటుందన్నమాట కళ్యాణ్. ఏ ఆపవయ్యా నీ నాటకాలు, నువ్వు నాకు అగ్రిమెంట్ మోసం చేసి చేసావు కదా, చెప్తా నీ పని చెప్తా అని చెప్పి ఇంకలా పోలీస్కి కాల్ చేయాలనుకుంటాడనమాట లక్ష్మీకాంత్. వెంటనే అది లాక్కుంటుందనమాట అప్పు ఫోన్ని లాక్కొని విసిరిగొట్టి లక్ష్మీకాంత్ చెంపపై ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా లక్ష్మీకాంత్ షాక్ అయిపోతాడు. అప్పు అని అంటాడు కళ్యాణ్. ఏ నువ్వు ఊరుకోరా బాయ్, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే అందరూ నీతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. నీకంటూ ఇప్పుడు ఒక పేరు వచ్చింది. ఏంట్రా, అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ ఉందా? నా కళ్యాణ్ని వాడుకుంటావా? వాడితో పనులన్నీ చేయించుకుంటూ నీ కాళ్ళ కింద బానిసలా ఉంచుతావా అని చెప్పి పట 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 కొడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అప్పు లక్ష్మీకాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎక్కడ్రా అగ్రిమెంట్, ఎక్కడా అని చెప్పి ఇంకా అగ్రిమెంట్ని పటాలని చెప్పి చించేస్తుందన్నమాట అప్పు. చించి ఆడి మొహాన్న విసిరిగొట్టేసి నీకేమి భయం లేదు, నువ్వు రా కవి అని చెప్పి ఇంకా అలా కళ్యాణ్ చేపట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది అప్పు. ఇంకలా కరెక్ట్గా బయటికి రాగానే బంటి కనబడతాడు. అక్క, ఇదంతా చేసింది నేనే అక్క, బావ చాలా బాగా పాడాడని వీడియోని సోషల్ మీడియాలో పెట్టానక్క, బావా నన్ను క్షమించు అని అంటాడు బంటి. ఇంకా పాపం సైలెంట్గా ఉంటాడనమాట కళ్యాణ్. ఇప్పుడు ఉద్యోగం పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్ను ఎలా చదివించాలి, ఇప్పుడు ఇంట్లో ఖర్చులు ఎలా చూసుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే కళ్యాణ్కి ఒక ఫోన్ వస్తుంది. ఇంకా వెంటనే ఫోన్ ఆన్ చేస్తాడు, లైక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కళ్యాణ్. హలో కళ్యాణేనా, నిన్నంతా సోషల్ మీడియాలో మీ పాట చాలా ఫేమస్ అయింది. నేను ఒక ఫేమస్ ఏజెంట్ని, మీ లిరిక్స్ చాలా బాగున్నాయి, మీరు పాడిన విధానం కూడా చాలా బాగుంది. నాకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు, నేను వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ యంగ్ టాలెంట్ మీలో ఉండుంటే గనక మీరు మాకు ఒక 2 సాంగ్స్ అనేవి శాంపుల్గా రాసిస్తే నేను మీకు పేమెంట్ చేస్తాను అని చెప్పి ఒక కాంట్రాక్ట్ అయితే వస్తుందన్నమాట. అలా ఇంకా కళ్యాణ్ దగ్గరికి, కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తప్పకుండా సార్, మీకు రేపే ఇస్తానని చెప్పి ఉద్యోగం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.